myself Dr. Deepashree, working as a consultant in Aradhana Ayurvedic Wellness and Research Center. Nowadays, many chala parents they are willing that they should have a intelligent baby, very brilliant baby. They are dreaming as if they should have all the good qualities in their future generation. కానీ ఇప్పటికీ ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంకా బికాస్ ఆఫ్ స్ట్రెస్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలానే అవుతున్నాయి. సో దానికోసం ఇక్కడ ఈ సెంటర్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. లైక్ బీజ సంస్కార, గర్భ సంస్కార అండ్ ఈవెన్ బాల సంస్కార కూడా ఫాలో చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ బీజ సంస్కార అంటే ఇప్పుడు ఒక హెల్దీ స్పర్మ్ అండ్ హెల్దీ ఓవమ్ కోసం పంచకర్మ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈవెన్ చక్రశుద్ధి అది ప్రొసీజర్స్, యోగా, ప్రాణాయామ, స్ట్రెస్ కోసం అన్ని చేస్తున్నారు. గర్భ సంస్కార వన్స్ కన్సీవ్ అయితే గర్భ సంస్కార స్టార్ట్ చేస్తారు. గర్భ సంస్కార అంటే టు ట్రైన్ ద బేబీ బిఫోర్ బర్త్, అంటే ఇంకా కడుపులో ఉండేటప్పుడే మనకు ఎట్లాంటి బేబీ కావాలి, ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా బేబీ కావాలి అని ఇల్ ట్రైన్ ద బేబీస్ మైండ్, మదర్ మైండ్ కూడా బేబీస్ మైండ్ కూడా ట్రైన్ చేస్తాం. ఇంకా సేఫ్ టు హ్యావ్ అ సేఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్, ప్రెగ్నెన్సీ టైంలో ఏం తినాలి, ఏం తినొద్దు, ఏం చేయాలి, ఏం చేయొద్దు అండ్ పాజిటివ్ థింగ్స్. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో అందరూ నెగిటివే చెప్తున్నారు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో వీ ఫీడ్ ద పాజిటివ్ థింకింగ్స్. పాజిటివ్ ఎంత వల్ల ఫీడ్ చేస్తామో అంత పాజిటివ్ బేబీ కూడా ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఈవెన్ వీ విల్ బి హ్యావింగ్ మంత్ర చాంటింగ్, యోగా, డైట్, మ్యూజిక్ థెరపీ అన్నీ ఉంటాయి. దే హ్యావ్ కన్సీవ్ టిల్ డెలివరీ వరకు ఎవ్రీ 1 in 15 days సెషన్స్ ఉంటాయి. ఈవెన్ ఇది ఎవరు చేసుకోవాలి, ఓన్లీ ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళే వాళ్ళే చేయాలి అని ఏం లేదు. దోస్ హు ఆర్ వర్కింగ్ ఉమెన్స్ ఆల్సో అకార్డింగ్ టు దేర్ షెడ్యూల్ అలా ఏ టైంలో ఫ్రీ ఉంటాం ఆ టైంలో కూడా మనం చెప్తాం, ఆ టైంలో కూడా దే కెన్ డూ. మళ్ళా ఈ ప్రోగ్రామ్తో దే విల్ బి హ్యావింగ్ 99% విల్ ట్రై టు హ్యావ్ ద నార్మల్ డెలివరీ. ఈవెన్ నార్మల్ డెలివరీ కోసం కొంచెం యోగాసనస్ ఉంటాయి, మంత్రస్ చాంటింగ్ ఉంటాయి, ఇంకా కొంచెం బస్తీ అది అన్నీ ఇస్తాం, పంచకర్మ ప్రొసీజర్స్ ఉంటాయి లాస్ట్ 9th month. టు హ్యావ్ ఎ నార్మల్ సేఫ్ డెలివరీ, ఈవెన్ మదర్ కూడా సేఫ్ హెల్దీ ఉంటుంది అండ్ ఈవెన్ బేబీ విల్ బి వెరీ హెల్దీ. ఇంకా ఇప్పుడు సిజరియన్ ఎక్కువ అవుతున్నాయి. మెయిన్ దీనికి రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఒకటి, ఎందుకంటే వన్స్ దే గెట్ కన్సీవ్ అందరూ ఏమంటున్నారు, అయ్యో యూ షుడ్ టేక్ రెస్ట్, ఏం పని చేయొద్దు, యూ షుడ్ టేక్ రెస్ట్. మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నావు కాబట్టి నీది కూడా తినాలి, నీ బేబీది కూడా తినాలి, కానీ అట్లా ఉండదు. వాట్ ఎవర్ విత్ దట్ షుడ్ బి విత్ న్యూట్రియంట్. అందుకే ఈ మన గర్భ సంస్కారంలో ఏం తినాలి, ఎంత తినాలి, ఏం తినొద్దు, ఏం చేయాలి, యోగాసన అది అన్నీ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ 3rd trimester మీకు కొన్ని యోగాసనాస్ ఉంటాయి. మళ్ళీ స్ట్రెస్ రిలీఫింగ్ మంత్ర చాంటింగ్ ఉంటుంది. దీంతో మీకు ఏమవుతుంది అంటే ఒక ఫియర్ ఏం ఉంటుంది కదా డెలివరీది, సో ఆ డెలివరీది ఫియర్ కూడా తక్కువ అవుతుంది. దీంతో నార్మల్ డెలివరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళా భయం ఏముంటుంది డెలివరీ టైంలో, సో అది అన్నీ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.